రమాతో రాజమౌళి ప్రేమ కబుర్లు. ఒకరిపై ప్రేమనే భావన మనసులో కలిగాక అది ఎదుటివారికి చెప్పే వరకు పెద్ద బరువు మోస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా మామూలు వారికే కాదు, వాళ్లు ఎంత గొప్పవారైనా అదే ఫీలింగ్ ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి విషయంలోనూ ఇదే జరిగిందట. ఈ విషయం స్వయంగా రాజమౌళినే చెప్పుకొచ్చాడు. సినిమాలకు పరిచయమవుతున్న తొలి రోజులవి. రమాను మొదటిసారి చూసినప్పుడు ఇంప్రెస్ అయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. కాని అది సాధ్యమవుతుందా? ఇది నిజంగానే ప్రేమ లేక ఆకర్షణ అనే అనుమానం కలిగేదట. సోషల్ మీడియా ముఖంగా తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉండే రాజమౌళి తాజాగా తన ప్రేమ గురించి పంచుకున్నారు. సినిమా రంగంలో జయాపజయాలనేవి పక్కపక్కనే ఉంటాయి. ప్రతి పరిస్థితిని తట్టుకుంటూ ఎదురొడ్డి నిలబడగలగడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది రాజమౌళి దానిని సాధించి చూపించాడు. తెలుగు సినిమా స్థాయిని దేశ విదేశాల్లో నిలిపిన ఘనత అతనికే సొంతం. సినిమా రంగంలోనే కాదు, వ్యక్తిగత విషయంలోనూ విజయమే అందుకున్నాడు. తన ప్రేమను బయటపెట్టాక తన అభిరుచుల గురించి, ముఖ్యంగా తన సినిమా ఇష్టాన్ని కూడా చెప్పి తనకు తోడుగా నిలవడానికి ఆమెను ఒప్పించి పెళ్లిపీటలెక్కాడట రాజమౌళి. అలా తన జీవితంలోకి రమా రాజమౌళి రావడాన్ని ఈ దర్శక ధీరుడు గుర్తు చేసుకున్నారు. అటు సినిమాను, ఇటు పర్సనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మొత్తానికి కెరియర్ లో రమాతో పాటు అడుగులు వేయడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. రాజమౌళి ప్రేమ కబుర్లు ఇప్పుడు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి.